नेल्लूर रूरल एमएलएने वाईएसआर कांग्रेस पार्टी ओके ना रेंडु रोजुल कितम राष्ट्र राजधानी नडिबुड्डुन ఒక ఐజీ స్థాయి అధికారి సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం గారి మీద తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు ఆ యొక్క అధికారి సెక్యూరిటీ గార్డుని కొట్టినటువంటి తీరు దుర్భాషలాడినటువంటి తీరు ఇది ఎలాంటి చర్యలకి సంకేతమో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా ఒక నడిబొడ్డున పట్టపగలు మీడియా సాక్షిగా వందలాది మంది ప్రజల సాక్షిగా పోలీసుల పోలీస్ అధికారుల సాక్షిగా బరి తెగించి తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ విత్తుల మీద దాడి చేస్తే ఆ యొక్క దాడి చేసే సమయంలో డీసీపీ నగర డీసీపీ బాలరాజు గారు ఆ యొక్క సంఘటన స్థలంలో ఉండి కూడా ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యొక్క దౌర్జన్యాన్ని అడ్డుకోకుండా 24 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా కోపం వచ్చిందంట ముఖ్యమంత్రి గారికి మనసు చెడిందంట ముఖ్యమంత్రి గారి మనసు బాధపడిందంట ముఖ్యమంత్రి గారు చెప్పారు సారీ చెప్పామని చెప్పారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీ మనసు దేనికి గాయపడింది బాలసుబ్రహ్మణ్యం గారు నేను నోరు తెరిస్తే నేను గుట్టు విప్పితే చాలా మంది జీవితాలు వీధుల్లోకి వస్తాయి నన్ను నోరు తెరవమంటారా గుట్టు విప్పమంటారా అన్న బాలసుబ్రహ్మణ్యం గారి హెచ్చరికలు మీ మనసును గాయపరిచినాయా లేదు నడి రోడ్డు మీద ఒక ఐపీఎస్ అధికారి సీనియర్ అధికారి మీద జరిగిన దాడితో మీ మనసు గాయపరిచిందా మీరు వెళ్ళారు సారీ చెప్పారు సంతోషం నిజంగా పశ్చాత్తాపం వ్యక్తం చేసి సారీ చెప్పుంటే మంచిదే కానీ మీ యొక్క సారీ దేనికి బాలసుబ్రహ్మణ్యం గారు నోరు విప్పితే మీ గుట్టు బయటకు వస్తుందని భయపడి సారీ చెప్పారా లేక నిజంగా సారీ చెప్పారా ముఖ్యమంత్రి గారు అంత పెద్ద సంఘటన జరిగితే ఒక్క సారీతో దండలు సరిపెట్టారే మరి రేపటి రోజు మరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రో దాన్ని చూసి మరో సంఘ వ్యతిరేక శక్తులు రోడ్డు మీద ఒక మర్డర్ చేసో రోడ్డు మీద ఒక ఉన్నతాధికారుల్ని చంపమల్లిచ్చి చాచి కొట్టో లేదా మహిళల్ని వేధించో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి చంద్రబాబు గారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు పొరపాటు అయిపోయింది నేను సారీ చెప్తానంటే వారి మీద కేసులు వాపస్ తీసుకుంటారా ముఖ్యమంత్రి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలా ఈ యొక్క రాష్ట్రంలో జరిగే వనజాక్షి గారి దగ్గర నుంచి బాలసుబ్రహ్మణ్యం గారి దాకా నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ గారి దగ్గర నుంచి బాలసుబ్రహ్మణ్యం గారి దాకా అధికారుల మీద జరిగే దాడులకి ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలే కారణం అని స్పష్టంగా చెప్తూ ఉన్నా నేను గాలివాటుగా మాట్లాడటంలా 3 సంవత్సరాల ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయవాడలో జరిగిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీటింగ్ లో ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అందరికీ కోరుతూ ఉన్నా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు రూల్స్ ప్రకారం పోతే కుదరదు మాకు రాజకీయ ప్రయోజనాలు చాలా ముఖ్యం మా వాళ్ళు మా పార్టీ వాళ్ళు అడిగిన పనులు మీరు చేసి తీరాలా రూల్స్ గీల్స్ అని అడ్డం పెడితే మాకు ఇబ్బందులు వస్తాయని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీటింగ్ లో ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు గడవకముందే మీరు ఈ విధంగా నడుచుకోండి రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తే మాకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి మా పార్టీ వాళ్ళు చెప్పిన పని రూల్స్ గీల్స్ చెప్పకుండా రాజకీయాలు ఆలోచించేసి రాజకీయ ప్రయోజనాల కోసం చేయండి అన్న ఆదేశాలు ఇస్తే ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల్లో ఎలాంటి సంకేతాలు ఆలోచన సాగించండి ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రగ్ మాఫియా శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా టెండర్ల మాఫియా విద్యా మాఫియా అన్నిటికీ మించి ట్రావెల్స్ మాఫియా చంద్రబాబు నాయుడు గారు నూతన రాజధాని అని చెప్తున్నారు నూతన రాజధాని ఆదర్శంగా ఉంటుందని చెప్తున్నారు పెట్టుబడుల కోసం దేశ విదేశాల నుంచి ఆహ్వానం పలుకుతున్నామని చెప్తున్నారు మరి రాజధాని నడిబొడ్డున మీ పార్టీ నాయకులు ఒక ట్రావెల్స్ మాఫియాగా సీనియర్ స్థాయి ఐజీ మీద దాడులు చేస్తే కేసులు నమోదు చేయకుండా సారీతో సరిపెట్టారంటే ఇది ఎలాంటి సంకేతాలకు పోతుందో ఆలోచన సాగించండి ప్రజల పక్షాన యాక్సిడెంట్ జరిగితే బాధితుల పక్షాన అయ్యా పోస్ట్ మార్టం చేయించండి అని అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తే ప్రశ్నించిన దానికి ప్రతిపక్ష నేత మీద నాన్ వెలుబులు కేసులు పెట్టారు ఈరోజు నడి రోడ్డు మీద బాలసుబ్రహ్మణ్యం గారంటే నిజంగా చెప్తున్నాను మీడియా మిత్రులారా మీడియా కోసం మాట్లాడే మాటలు కాదు బాలసుబ్రహ్మణ్యం గారంటే ఒక టెర్రర్ ఆంధ్ర రాష్ట్రంలో నాకు నిన్న టీవీలు చూస్తే నాకు అర్థం కాల బాలసుబ్రహ్మణ్యం గారు వారే వీరా వేరే వారా ఎందుకంటే నాకు తెలిసిన బాలసుబ్రహ్మణ్యం గారు ఒంగోలు ఎస్పీగా నిజామాబాద్ ఓఎస్డీగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగంలో
వారు చేసిన సేవలు సంఘ విత్రేక శక్తుల పట్ల కావచ్చు లేక ఈ ప్రభుత్వం ఒక విధానం తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వ విధానాన్ని సమర్థించే విషయంలో కావచ్చు చేసిన వ్యవహార శైలి నేను అడిగిన వేరే మిత్రుడికి ఫోన్ చేసి బాలసుబ్రహ్మణ్యం గారు వారు వీరు ఒకటేనా మరొకరు ఉన్నారు అని చెప్పని కాదయ్యా ఒకరేనని చెప్పారు అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారు వేలగా చేతులు కట్టుకొని నిలుచుంటే బాలసుబ్రహ్మణ్యం గారి సెక్యూరిటీ గార్డ్ కళ్ళల్లో కసితో సెక్యూరిటీ గార్డ్ తన బాలసుబ్రహ్మణ్యం గారి గౌరవం కోసం అడుగులు ముందుకేయాలా అన్న ఆవేశాన్ని కూడా తొక్కి పెట్టుకొని గౌరవించిన తీరు ఈ రాష్ట్ర ప్రజల మొత్తం కూడా ఆవేదనకు అద్దం పడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకోవచ్చు సారీతో సరిపెట్టామని కానీ బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడిన ఒక్క మాట నేను నోరు విప్పితే చాలా చెప్పాల్సి వస్తుంది అన్న ఒక్క మాట కోట్లాది మంది ప్రజల్లో చాలా వేగవంతంగా వెళ్ళింది ఈ ప్రభుత్వ ప్రతిష్టని పూర్తిగా దిగజార్చింది మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు వెడబెట్టి తోస్తుంటే బాలసుబ్రహ్మణ్యం గారి సెక్యూరిటీ గార్డ్ కళ్ళల్లో కనపడినటువంటి చూపులు కళ్ళల్లో కనపడిన భావాలు మీ యొక్క ప్రభుత్వ ప్రతిష్టని దిగజార్చాయి ఇప్పటికైనా చేసిన తప్పుకు లెంపలు వేసుకొని నాన్ బర్బర్ కేసులు నమోదు చేయించి విజయవాడ నగర డీసీపీ పాలరాజ్ గారికి కూడా షో కంజులు జారీ చేసి అవసరమైతే విజయవాడ నగర కమిషన్ గారిని వివరణ కోరాలా టీవీల్లో పత్రికల్లో వార్తలు వస్తే ఒక ఐజీ స్థాయి అధికారి మీద దాడులు జరిగితే నగర కమిషనర్ గా మీరు వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి ఏమి జరిగింది అని కూడా విచారించలేదంటే ఈ యొక్క ప్రభుత్వ వైఖరి ఎటుపోతుందో ఆ దేవుడే కప్పడాలి.